జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎంసెట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ, జిల్లా ఏర్పడి సంవత్సరం గడుస్తున్న ఎంసెట్ పరీక్షా కేంద్రం లేకపోవడం వల్ల విద్యార్థులు జగిత్యాల నుండి కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ వెళ్లి రావాల్సి వస్తుందని, ఇబ్బందులకు విద్యార్థులు గురవుతున్నారని, అదేవిధంగా మెడికల్ కళాశాల ఏర్పాటుకు అధికారులు చొరవ చూపాలని డిమాండ్ చేస్తారు. అధికారులు ఎంసెట్ పరీక్షా కేంద్రం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకుని విద్యారంగ సమస్యలు పరిష్కరించారు తెలుపుతూ, లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అఖరం మాలిక్ తో పాటు నాయకులు మధుకర్, గాలిపల్లి రాకేష్, అరుణ్, సాయి కిరణ్, ఉడ్నాల మనోజ్, గంగాధర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్డీ ఆఫీసు కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమిటనగా, ఇప్పటి వరకు జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు ఇక్కడ జిల్లాని నామమాత్రంగానే ఉన్నప్పటికీ ఇక్కడ చూసుకుంటే స్థానికంగా ఇక్కడ ఎస్ఎంఎస్ హాస్టల్ చూసుకుంటే ఏ ఒక్క ఎస్ఎంఎస్ హాస్టల్కు పక్కా భవనాలు అనేటివి లేవు. భవనాలు లేక ఇరుగు గదుల్లోనే వాళ్ళు విద్యను అభ్యసిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే ప్రైవేట్ జూనియర్ కళాశాలకు ఒత్తాసులు పలుకుతూ వాళ్ళకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీరియమెన్స్ కొంత వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు తప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాలను విస్మరిస్తున్నారు. వాళ్ళకి స్కాలర్షిప్లు అనేది రావడం లేదు. ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు 4,12 కోట్లు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం హామీ ఇచ్చింది కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామని, ఇప్పటివరకు అమలు చేయలేదు. అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయడం లేదు. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మేము ప్రధానంగా ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాము. నా పేరు అక్రమ్, ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా అధ్యక్షుని.